నా పేరు డాక్టర్ పులి చంద్రశేఖర్, సీనియర్ గ్యాస్ట్రంటాలజిస్ట్. లండన్లో 20 ఇయర్ ఎక్స్పీరియన్స్. ఆక్స్ఫర్డ్, కేంబ్రిడ్జ్ యూనివర్సిటీస్లో ఐ గాట్ ట్రైన్డ్. ఈరోజు మనం తెలుసుకోవాల్సింది, కొంతమంది ఆల్కహాల్ తీసుకునే పేషెంట్స్ బ్లడ్ వామిట్స్ తోటి చాలా సిక్ అవుతూ ఉంటారు. ఈ మధ్యకాలంలో నాకు చాలా బాధ కనిపించింది. ఒక పేషెంటు నంద్యాల నుంచి వచ్చారు, ఒక ఫార్మరు, ఇద్దరు పిల్లలు. ఆయన రోజు ఆల్కహాల్ తీసుకుని బ్లడ్ వామిట్స్ తోటి అక్కడి నుంచి హైదరాబాద్ వరకు వచ్చారు. కొంతమంది ఏంటంటే కల్తీ సారా తీసుకోవడం వల్ల వాళ్ళకి వచ్చే ప్రాబ్లమ్స్ ఏంటంటే బాడీ మొత్తం కుళ్ళిపోతుంది. అతనికి ఎంత ఇదైపోయిందంటే బాడీ అంతా యాసిడ్ అయిపోయి లివర్ పాడైపోయింది, రక్తం కళ్ళల్లోంచి రక్తం రావడం, నోట్లోంచి రక్తం రావడం, ముక్కులోంచి రక్తం రావడం ఇలాంటి జరిగింది. ఇది ఎందుకంటే ఇథనాల్. కొన్నిసార్లు చూస్తే మనకు ఆల్కహాల్ దొరకనప్పుడు ఏం చేస్తారు, చాలామంది కరోనా టైంలో చూసే ఉంటారు, షాపులన్నీ క్లోజ్ అయిపోయినప్పుడు హ్యాండ్ వాష్ యూజ్ చేసుకునే స్పిరిట్ కూడా తాగేశారు చాలామంది. అలాగే నా దగ్గర ఇంకో పేషెంట్ కూడా ఉన్నారు, ఆయన ఆల్కహాల్ తీసుకుంటూ ఉన్నారు. తీసుకుని ఒకరోజు నా దగ్గరికి వచ్చేటప్పుడు 4 లీటర్ల రక్తం వామిట్ చేశారు. వీళ్ళల్లో ఏమవుతుందంటే లివర్ పూర్తిగా చెడిపోయిన తర్వాత బ్లడ్ సప్లై లివర్లో నుంచి బ్యాక్ టు హార్ట్ వెళ్తుంది అన్నమాట. లివర్ కుళ్ళిపోయి చిన్నదైపోతుంది, దానివల్ల ప్రెషర్ ఎక్కువైపోతుంది, ప్రెషర్ ఎక్కువై వామిట్ అవుతుంది. సో ఈయనకి ఎండోస్కోపీ చేస్తే ఒక నరాలు పావున్ లెక్కలా ఉంటాయి అనమాట ఫుడ్ పైప్లో. సో ఆ రక్తాన్ని ఆపటానికి బ్యాండ్స్ అని కానీ స్టెంట్స్ అని కానీ వేరు వేరు ఆధునిక పద్ధతుల్లో మనం ఆపచ్చు అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఒక చిన్న చూపిస్తాను మీకు, ఇది అమెరికన్ ప్రొడక్టు, కుక్ అనే ఉంటుంది. దీంట్లో బ్యాండ్స్ లాగా ఉంటాయి, దానికి వెళ్ళి ఏం చేస్తామంటే రక్త కణాలని ముళ్ళేసి ఆపుతాం అనమాట. సో ఇది ఒక టైప్ ఆఫ్ మెటీరియల్. అలాగే ఇది కూడా అమెరికన్ ప్రొడక్టే, బోస్టన్ సైంటిఫిక్ అంటారు, అలాగే ఉంటాయి. ఐ డెంట్ వాంట్ ఓపెన్ ఇట్. సో ఇలాంటి ఆధునిక పద్ధతులతోటి ఆ యొక్క బ్లీడింగ్ని ఆపడం వల్ల ఆయన 1.5 డేలో రికవర్ అయ్యి రెగ్యులర్ ఫాలోఅప్ ఉండటం వల్ల ఆయన నార్మల్ జీవితాన్ని గడుపుతుంటారు. చాలామంది దగ్గరికి వచ్చే వాళ్ళని అడుగుతా అంటే ఓకే పూర్తిగా లివర్ చెడిపోయింది, నాకు కొత్త లివర్ కావాలి, లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ కావాలని అడుగుతూ ఉంటారు. కానీ లండన్ గ్యాస్ట్రో కేర్కి వచ్చిన పేషెంట్స్ మా ఇన్స్ట్రక్షన్స్ ఫాలో అయితే చాలామందికి ఏంటంటే మీకు తెలిసిందే లివర్ మళ్ళీ రీజనరేట్ అవుతుందంట కదా అని చెప్తూ ఉంటారు. దానికి ఏంటంటే మనకు టైం ఇవ్వాలి. టైం ఇవ్వాలంటే ఉన్న ఆల్కహాల్ ఎఫెక్ట్ కానీ మెడికేషన్స్ కానీ అన్నీ రివ్యూ చేసుకోవాలి. చేసుకోవడం వల్ల మానిటర్ చేసుకుంటూ ఉంటే దెర్ ఈజ్ ఛాన్స్ వాళ్ళంతా మామూలు మోడర్న్ లైఫ్ లీడ్ చేయడానికి నార్మల్గా ఉంటారు. సర్ప్రైజింగ్ ఏంటంటే ఆ పర్టికులర్ పేషెంట్ నేను చెప్పాను కదా 4 లీటర్లు బ్లడ్ వామిట్ చేశారు, ఆయన నా దగ్గరికి వచ్చే సెప్టెంబర్లో వచ్చారు. ఇప్పుడు ఆయన నార్మల్ లైఫ్లో ఆయన చూస్తే ఆయనకి లివర్ ప్రాబ్లం ఉందని కూడా తెలియదు. ఆ టైంలో కొత్త లివర్ కావాలని చెప్పారు ఆయనకి. ఇప్పుడు ఆయన రెగ్యులర్గా ఫాలోఅప్లో ఉన్నారు, ఆయనకి లివర్ అంతా రీజనరేట్ అయిపోయింది, నార్మల్గా తిరుగుతున్నారు, నార్మల్ లైఫ్. ఆయన ఒకే ఒక ట్యాబ్లెట్లో ఉన్నాడు. ఐఎమ్ సో హ్యాపీ. నేను చెప్పదలసింది ఏంటంటే ఒకటి, ఆల్కహాల్ తీసుకోవద్దు, ఎక్కువగా తీసుకుంటే ఈ ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఒకవేళ ప్రాబ్లం వచ్చినా కానీ రెగ్యులర్ మెడికల్ ఫాలోఅప్లో ఉంటే లివర్ రీజనరేషన్ పాసిబిలిటీ ఉంటుంది. మీకు దీని గురించి ఏమైనా ప్రాబ్లమ్స్ కానీ ఏమైనా ఉంటే ఈ కింద ఉన్న నెంబర్కి స్క్రోల్ చేసిన నెంబర్కి కాంటాక్ట్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.